Vishaka Uttara Niyojakavargamlo Kootami Abhyardhi Vishnu Kumar Raju Pracharam Mummaram Chesaru. Seethammadhara Spinner Park West Park Lalo Paryatincharu. Workers Tho Muchatinchi Vari Abhiprayalu Suchanalu Teesukunnaru. Prati Okkaru Otu Hakku Vinyoginchukoni APlo Prajaswamyanni Kapadalani Koraru. Unnata Vargala Prajalu Otu Hakkunu Sadvinyogam Chesukunnappude Voting Satham Perigi Merugaina Palana Sadhyamavutundannaru. Kootamini Gelipinchi AP Bhavishyattuku Batalu Veyadaniki Votarlu Avakasam Ivvalani Koraru. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటేనే రాష్ట్రం గాడిలో పడుతుందని విష్ణు కుమార్ రాజ్ అన్నారు. రెగ్యులర్ వాకర్స్ తోటి కలిసి మా యొక్క అభ్యర్థన వారికి తెలియజేయడానికి మేము రావటం జరిగింది. వారందరికీ కూడా అభ్యర్థన చేశాము. పార్లమెంట్ అభ్యర్థికి భరత్కి, అట్లాగే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను విష్ణు కుమార్ రాజు నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. అది భారతీయ జనతా పార్టీ గుర్తు. మేమిద్దరం కూడా ఉమ్మడి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిపి నిలబెట్టిన అభ్యర్థులం కాబట్టి ఈ రాష్ట్ర పరిస్థితుల్ని కూడా వారి పెద్దలు అందరికీ తెలిసినప్పటికీ కూడా ఒకసారి ఈ రాష్ట్ర పరిస్థితుల్ని తెలియజేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మళ్ళీ రాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జనరల్గా కూడా ఆ యొక్క ఒపీనియన్ ఉండేది, కానీ ఈసారి రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులను దృష్ట్యా తప్పనిసరిగా అబౌవ్ మీడియం క్లాస్ అండ్ హై క్లాస్ పీపుల్ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్. ఇది దీంట్లో కూడా వారు పార్టిసిపేట్ చేయకపోతే అది సరైన పద్ధతి కాదు. ఇంకా దానిపైన ప్రత్యేకంగా మేము వారందరికీ కూడా విన్నవించుకుంటాము. దయచేసి వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. మీరు ఎవరికి ఓటేస్తారనేది సెపరేట్ ఇష్యూ, బట్ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతాం. జనరల్గా ఇక్కడ నార్త్లో ఒక 60-62% వరకునే పోలింగ్ అవుతుంది. కాబట్టి ఈ పోలింగ్ శాతము పెంచవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి పైన ఉంది. ఊరికే ఏదో నేను ఓటుకి వెళ్ళపోతే అది ఏదో ఫ్యాషన్గా కాదు. ఇది రాష్ట్ర పరిస్థితి గురించి, దేశ పరిస్థితిని గురించి అన్నీ తెలుసుకుని ఓటు వేయవలసిన, కంపల్సరీగా ఓటు వేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కడి పైన ఉంది. అంతేగాని బాధ్యతని నిర్వహించకుండా 5 సంవత్సరాలకి 3 గంటలు 2 గంటలు కూడా టైం స్పేర్ చేయకుండా మళ్ళీ దానిపైన విధి విధానాలపైన మాట్లాడే నైతిక హక్కు వారికి ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇది ఓటు వినియోగించుకోవాల్సిందిగా నేను మరి ఒక్కసారి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.